ఇప్పుడు లోకం మీద ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి? గొర్రకాడవాడికి గొర్రకాయ సంఘం ఉంది, బండకాడవాడికి బండకాయ సంఘం ఉంది, మరి అధికారులకు ఉద్యోగ సంఘం ఉంది, కూలీలకు కూలి సంఘం ఉంది, రైతులకు రైతు సంఘం ఉంది, అరకదానికి సంఘాలే ఉన్నాయి. మరి మాకు సంఘం ఉండద్దా ఏంది? ఏం కదా అనుకున్నారు బా, మా తాగుబోతుల సంఘం ఏర్పాటు చేసుకున్నారు, బాగానే ఉంది వీరికి. కానీ తాగుబోతులకు చల్లటి బీర్లు ఎక్కడ పోతున్నాయి? అగో గా కథ మద్దరావు ఇరవై ఎత్తందుకు సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ చేసిండు. అగో పిల్లగాడు చూడుది కథ ఎట్లా ఉందో. కూరళ్లకు కష్టం వస్తే కూలి సంఘం ముంగడబడుతుంది, ఉద్యోగులకు కష్టాలు వస్తే ఉద్యోగ సంఘం ముంగడబడుతుంది, రైతులకు కష్టం వస్తే రైతు సంఘం ముంగడబడుతుంది. అగో అచ్చుకుద్దినట్టు గట్టినే తాగుబోతులకు కష్టం వచ్చిందని తాగుబోతుల సంఘము మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తరుణ్ అన్న, మా తాగుబోతులకు లైటు బీర్లు ఎందుకు ఇస్తలేరు, లైటు బీర్లు ఎక్కడ దాచిపెడుతున్నారు, ఏంది ఏం కథ అని, అందుబాటులో బీర్లు ఎందుకు పెట్టలేరు అని ఓ పక్క ఆబ్కారీ శాఖ వాళ్ళకు, ఇంకో పక్క సీఎం రేవంత్ రెడ్డికి సురుకులు పెడుతుండులా ఈ తాగుబోతుల సంఘం పెబ్బ తరుణ్ అన్న. ఇక నువ్వు ఏమంటుండవు అన్న? ఈరోజు నేను ఐబిస్ హౌస్ల నుంచి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి పాదయాత్ర చేసినా, ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఎక్సైజ్ ఆఫీసర్ని కలిసి నేను ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఎక్కడ లైట్ బిల్లు ఎక్కడ దొరకట్లేదు, సేఫ్ లైట్ బిల్లు ఎక్కడ సేఫ్ లైట్ కాకుండా ఏ లైట్ బిల్లు ఎక్కడ దొరకట్లా, ఎందుకు దొరకట్లే అని చెప్పి అడగా అడిగాను. ఇట్లా స్టాక్ అది ఉన్నదా అసలు లేదా, లేకపోతే రాజకీయ ద్వారా ఏమన్నా తప్పుడు తోమలకి పడుతున్నారా, ఏం అవుతున్నా కదా, ఏది అర్థం కావట్లా అని చెప్పి అంటే మాకు ఇలాంటిది అప్డేట్ అనేది రాలేదు, ఎక్సైజ్ ఆఫీసర్ వారు కూడా మాతో అన్నారు. సో నేను జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి మాట్లాడేసి నేను ఒక కాపీ వర్క్ వెళ్ళడం జరిగింది, ఆ కాపీ వాళ్ళ సభ్యులు సహకారంగా ఉంటా అని చెప్పి అన్నారు. అదేవిధంగా నేను చెప్పాను, ఒకప్పుడు మీరు గురుమ విషయంలో మన ఊరు ఊళ్ళలో గురుమ విషయంలో గురుమ అనేది బంద్ చేశారు, ఎందుకు బంద్ చేశారు, గురుమ లాగితే మనకు ఆరోగ్యం అనే పరిస్థితి మంచిగా ఉండదు అని చెప్పేసి మీరు అన్నారు. అదే కొత్త కొత్త ఏంటిది కేఎఫ్ స్టాంగ్లు కేఎఫ్ లైట్లు ఏదో బ్రాండ్ కావాలని చెప్పేసి ఊళ్ళో తెప్పించి మాకు అలవాటు చేశారు. మేము ఈరోజు మా యువకులు కానీ యువత కానీ ఎవరు కానీ పెద్దవాళ్ళు కానీ నైట్ బిల్ కాకుండా ఒక 30 నిమిషాలు గంట వరకు, ఒక గంట వరకు మాత్రమే ఉంటుంది. ఆ గంట వరకు విషయంలో మా ఆ గంట వరకు వెళ్ళి మా వెళ్ళి తెలిసిపోతాం అన్నమాట. తెలిసే విధంలో మేము మా పనులు మేము చేసుకుంటాం. ఆ స్టాంగ్ బీర్ కాకపోతే ఏమవుతుంది అంటే మా కడుపులో మంట మండుతున్నది, తరగా నొప్పులు వేస్తున్నది, కాలు గుద్దుతున్నాయి. ఇది దీని ద్వారా మేము లైట్ బీర్ మాత్రమే తాగుతున్నాం. మాకు ఎందుకంటే మా పనులు మేము చేసుకుంటాం, అరగంట గంట వరకే ఉంటుంది అందుకు అది ద్వారా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 18 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మేము 670 కోట్లు ఆదాయం వచ్చిందంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది మేము కాకపోతే ద్వారా నేను అది చెప్తున్నాను, 670 కోట్లు ఎందుకు వస్తుంది, మంచిర్యాల జిల్లా నుంచి 670 కోట్లు వచ్చినాయి అంటే ఇంత మంచితనం అది. అందుకే చెప్తున్నా మాకు ఖచ్చితంగా లైట్ బిల్ ఖచ్చితంగా మాకు కావాలా. మంచిర్యాల జిల్లా కాదండి, మంచిర్యాల జిల్లాగా జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ ఇవన్నీ తిరిగి వచ్చిన ఎక్కడ లైట్ బిల్లు లేవు. ఈ జిల్లా కాదు, రాష్ట్రంలో ఖచ్చితంగా మొత్తం లైట్ బిల్లు ఉండాలి. ఎక్కడ ఎక్కడ పోతారు, ఎన్నికల తర్వాత ఇవి ఎన్నికల ముంగట ఎందుకు పెట్టుకుంటున్నారు, దాచుకుంటున్నారా, రాజకీయం ద్వారా ఏమైనా చర్యలు చేసుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ దాచుకుంటున్నారా, సిద్ధాంతాలు ఏమైనా చేసుకుంటున్నారా? అవన్నీ కాదు, నాకు ఈ రోజు ఇది కాదు, రేపు ఎల్లు ఉండి చూస్తా. నా లైట్ బిల్లు మాత్రం మంచిర్యాల జిల్లాలో ఉన్న లైట్ బిల్లు కావాలి, యువకులు తాగాల, తాగడం అంటే లైట్ బిల్లు మాత్రం తాగుతారు. నా తాగు సంఘ సంబంధాలు అడుగుతున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు, తాగు సంఘంలో ఉన్నారు కదా, మీరు అధ్యక్షులు ఉన్నారా, మీరు ఎందుకు అడుగుతున్నారని నాకు ప్రశ్నిస్తున్నారు. నేను సమాధానం చెప్పాలా? 13 రోజులు ఓపిక పట్టుకుంటున్నానండి, నేను ఓపిక పట్ల వాళ్ళు చూస్తే నేను ముందుగా వచ్చిన. అందుకని చెప్పేసి అది పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది సీదా రేవంత్ రెడ్డి దగ్గర ముందరకు పోయి ఖచ్చితంగా తాగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా నుంచి ప్రశ్నిస్తా, చర్యలు పక్కా తీసుకుంటా. అసలే ఎండాకాలం కుది గుంచి నాలుకలు విక్కపోతుంటే మా తాగుబోతులకు ఎక్కడ వశపడలేదట ఈ ఎండకు. అందుకనే జర చల్లటివి లైట్ బీర్లు అందుబాటులో ఉంచి సరఫరా ఎందుకు చేస్తలేరు మీరు అని ఇక వాయ ఈడంగా ఆడంగా పాదయాత్ర చేసుకుంటే ఆపారి డిఎస్పి సార్కు వినతి పత్రం ఇచ్చి ఇప్పటికైనా మా తాగుబోతులను ఆదుకోవాలి, మా తాగుబోతులతోటే ఈ రాష్ట్ర సర్కారు నడుస్తున్నదని మీకు తెలియదా, మీకు సోయి లేదా అని ఈ రకంగా అన్న అనుకొచ్చి కడుపులో ఉన్న ఆమ్మాయం అంతా ఎల్లవసుకుంటుల్లా. పాపం తాగుబోతులు చేయబట్టి సర్కారు నడుస్తుందంటే మరి ఎంత ఫాయిదా ఉండాలి సర్కారుకు. అందుకనే మరి ఈ తాగుబోతులా ఇప్పటికైనా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా.